అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. మళ్ళీ టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయుల నుంచి ప్రభుత్వానికి వినతులు అందుతున్నటువంటి ఈ సందర్భంలో చాలామంది డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే కొన్ని సందేహాలను అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఆ సందేహాలు కనుక చూసుకుంటే, డిఎస్సికి ముందు మళ్ళీ టెట్ నిర్వహిస్తారా, లేదంటే డిఎస్సీనే ముందు నిర్వహిస్తారా, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది, జనవరిలో వస్తుంది అంటున్నారు కదా, ఒకవేళ జనవరిలో వస్తే కనుక మనకు ప్రిపేర్ అవ్వడానికి ఎంత సమయం ఉంటుంది, ఈ రకమైనటువంటి పూర్తి వివరాలను అయితే మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ప్రభుత్వానికి మళ్ళీ టెట్ నిర్వహించాలని వినతులు అందిస్తున్నారు కదా, మళ్ళీ డిఎస్సికి ముందు టెట్ నిర్వహించేటువంటి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు. ప్రభుత్వానికి కనుక చూసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా మళ్ళీ టెట్ నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశం అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో లేదు. దానికి కారణం ఏంటి అంటే, గత ప్రభుత్వం 13,000 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా కొన్ని పోస్టులను దాచేసి కేవలం 5,089 పోస్టులకు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసినటువంటి సందర్భంలో చాలామంది నిరుద్యోగులు కనుక చూసుకుంటే డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు రోడ్డెక్కి ధర్నాలు చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన మెగా డిఎస్సి వేస్తాము అనేటువంటి అంశానికి హామీ ఇవ్వడం జరిగింది. చాలామంది కాంగ్రెస్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా వాళ్ళు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్లో గవర్నర్కు సంబంధించినటువంటి ప్రసంగంలో భాగంగా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. 6 నెలల్లో దీనికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాం అనేటువంటి అంశాన్ని. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ 5,089 పోస్టులకు మరికొన్ని పోస్టులు యాడ్ చేయడానికి అప్పటి వరకు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించిన వివరాలతో కూడినటువంటి పూర్తి వివరాలతో ఉన్నటువంటి ఫైల్ని అయితే ప్రభుత్వానికి అయితే పంపడం జరిగింది. ఆ రకంగా ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినటువంటి వెంటనే దానికి సంబంధించినటువంటి అడిషనల్గా దానికి కొన్ని పోస్టులను యాడ్ చేసి మరొక నోటిఫికేషన్ రావడానికి మనకు ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ నెలలోపే వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి కథనాల్లో కూడా మనం చూసాం. అక్కడ జరుగుతున్నటువంటి అంశాలని వీళ్ళు దినపత్రికల్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి జనవరిలో మనకు నోటిఫికేషన్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రజెంట్ అయితే మనకు టెట్ నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశం అయితే ప్రభుత్వం దగ్గర అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ వచ్చినటువంటి నోటిఫికేషన్, కాబట్టి దాన్ని కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ వాళ్ళు కూడా హామీ ఇచ్చారు కాబట్టి మరికొన్ని ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నటువంటి క్లియరెన్స్ ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకుంటే దాదాపు 10,000 నుంచి 12,000కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రక్రియ అనేది మనకి ఇప్పుడు ఏప్రిల్ వరకు క్లియర్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా 2 ఫేజుల్లో డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ అనేది జరుగుతుంది అనేది హామీ ఇచ్చింది. కాబట్టి మళ్ళీ డిసెంబర్లో మరొక నోటిఫికేషన్, దానికి ముందు మళ్ళీ ఒక టెట్ నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశంలోనైతే ప్రభుత్వం అయితే ఉంది. కాబట్టి మీకు ఒక క్లియరెన్స్ అనేది వచ్చింది అనుకుంటున్నాను. ప్రజెంట్ మనకు డిఎస్సీనే ఉండడానికి 99% అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనకు టెట్ ఉండేటువంటి అవకాశాలు అయితే లేవు. అయితే మరి ఎన్ని పోస్టులకు డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది అంటే, ఇక్కడ బదిలీలో ప్రమోషన్ల ప్రక్రియ కనుక అయితే కనుక ఖచ్చితంగా 20,000 వరకు ఖాళీలు అయితే ఉన్నాయి. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకుంటే ఇప్పుడు క్లియరెన్స్ ఉన్నటువంటి పోస్టులు, ఎలాంటి అడ్డంకి లేనటువంటి పోస్టులు కనుక చూసుకుంటే 10,000 నుంచి 12,000 పోస్టుల వరకు ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వాళ్ళంతా ఈ రకంగా గతంలో వచ్చినటువంటి 5,089 పోస్టులకు మరికొన్ని పోస్టులు అదనంగా చేర్చి 10,000 నుంచి 12,000 పోస్టులకైతే ఇక్కడ అడిషనల్గా ఆల్రెడీ వచ్చినటువంటి నోటిఫికేషన్కి అనుబంధంగా మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఆ ప్రాసెస్ కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంటే డిఎస్సికి సంబంధించినటువంటి రీ నోటిఫికేషన్ అనేది మరొక నెలలోపే మనకు రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆల్రెడీ డిఎస్సీ నోటిఫికేషన్ రావాలి అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. రావాలని వెయిట్ చేయకండి మీరు, ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషనే, దానికి అడిషనల్గా మరికొన్ని పోస్టులను కలపడం మాత్రమే మిగిలి ఉన్నది. కాబట్టి మళ్ళీ కొత్తగా సిలబస్ రిలీజ్ చేయాల్సింది ఏమి లేదు. మిగిలినటువంటి ప్రక్రియ అంటే కొంతమంది మరికొంతమంది ఎవరైతే గతంలో అప్లై చేసుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది ఇస్తారు. లేదంటే గతంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్ కానీ మిగిలినటువంటి ఏవైనా ఆ రకంగా అప్లై చేసుకుంటే వాళ్ళు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశాలు అనేటివి ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఇదేదో కొత్త ప్రక్రియగా మీరు చూడకండి, ఎందుకంటే ఆల్రెడీ
వచ్చింది నోటిఫికేషన్ కాబట్టి మీరు ఆ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ సమయం కూడా ఎంత ఉంటుందని అడుగుతున్నారు. నిన్నొచ్చినటువంటి ఆర్టికల్లో కానీ గతంలో వచ్చినటువంటి ఆర్టికల్లో కానీ క్లియర్గా మనం చూడడం జరిగింది. జనవరిలో వచ్చే ఏడాది 2024 జనవరిలో దీనికి సంబంధించిన అడిషనల్ నోటిఫికేషన్ అనేది ఇచ్చేసి ఇక్కడ వచ్చే ఏడాది 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ నెలాఖరు నాటికి మొత్తం ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అంటే మనకి ఏప్రిల్లో దీనికి సంబంధించిన పరీక్షలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి ఈ రకంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి క్లియరెన్స్ ఉన్నటువంటి 10 నుంచి 12 వేల వరకు అయితే నోటిఫికేషన్ ఇచ్చేసి దానికి సంబంధించిన ప్రక్రియను మొదటి ఫేజ్లో భాగంగా ఇప్పుడు పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. లేదు కాదు కూడదు, మాకు మెగా డిఎస్సి ఇస్తా అన్నారు కాబట్టి ఖచ్చితంగా 20,000 పోస్టులతో మాకు మెగా డిఎస్సి అయ్యాలని ధర్నాలు చేస్తాం. ఆ రకంగా ఈ రకంగా మనం ఏదైనా ప్రయత్నం చేసినాం అనుకోండి, మళ్ళీ ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీల ప్రక్రియ, ప్రమోషన్ల ప్రక్రియ, దాని తర్వాత మళ్ళొక్క టెట్టు అనేటువంటి ప్రక్రియ అనేది ముందరకు వస్తుంది. దాని తర్వాత ఈ నోటిఫికేషన్ కాస్త 6 నుంచి 7 నెలలకు మళ్ళీ పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఆ రకంగా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో మీరే నిర్ణయించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ 10 నుంచి 12 వేల పోస్టులను స్వాగతిస్తారా, లేదు లేట్ అయినా మంచిదే, మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారో తెలియకుండా మంచిదే, కానీ 20,000 పోస్టులు మాత్రమే కావాలి అని మీరు అనుకుంటారా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది అభ్యర్థులు ఏమడుగుతున్నారంటే మాకు షెడ్యూల్ అనేది ఇచ్చేసి డేట్స్ అనేటివి ముందర కనిపిస్తూ ఉంటే మాకు మోటివేషన్గా ఉంటుంది, అప్పుడు మేము క్లియర్గా ప్రిపేర్ అవుతాము, ఇప్పుడు ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం అంటున్నారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోనండి, మనకు కొత్తగా వచ్చే నోటిఫికేషన్ కాదండి, ఆల్రెడీ వచ్చినటువంటి నోటిఫికేషనే. చాలామందికి మీరు ఎక్కువగా చాలా ఎక్కువ అంశాలని క్లియర్ కట్గా మనం నేర్చుకోవడానికి సమయం దొరికింది అని మీరు హ్యాపీగా ఫీల్ కావాల్సినటువంటి సమయం అండి ఇది. ఎందుకంటే గతంలో నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలతో సంబంధం లేకుండా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఆపాం కాబట్టి మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆ రకంగానే చదవడం అనేది ఆపుతారు అనేటువంటి భ్రమలో నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనకు ఫార్ములా రేసింగ్లో ఉంటుంది కదా ఆ కారు, ఆ రకంగా దూసుకుపోతూనే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా మన నార్మల్ కార్తో ప్రయాణం అనేది మొదలు పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే క్లియర్ కట్గా ప్రతి అంశం మనకు క్లియర్గా కనిపిస్తున్నటువంటి సందర్భంలో ఇంకా నాకు మోటివేషన్ వస్తలేదు అంటే ఇక మనల్ని ఇంకా ఎవరు కూడా మార్చలేరండి. ఖచ్చితంగా ఎవరో మనకు మోటివేషన్ ఇస్తారు అని మీరు వెయిట్ చేయకండి. ఎందుకంటే సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ద బెస్ట్ మోటివేషన్ అని ప్రతిసారి మీకు చెప్తానే ఉంటాను. ఆల్రెడీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జనవరిలో వస్తుందని మీరు ఫిక్స్ అయిపోండి. ఏప్రిల్కి సంబంధించి ఏదో ఒక డేట్ మీరు పెట్టేసుకోండి, ఏప్రిల్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది అని ఖచ్చితంగా పుస్తకాలన్నింటినీ పక్కన పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మళ్ళీ ముందర పెట్టేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కొంత స్లోగా చదువుతున్నటువంటి వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేసి వీలైనంత తొందరగా ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు మీరు రివిజన్ చేయండి. రివిజన్ చేసిన తర్వాత చాలా ముఖ్యమైనటువంటి పని ఉంటుంది, అదేంటి అంటే మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటివి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం చేస్తే అంత ఎగ్జామ్లో మనం సక్సెస్ కావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి మీ యొక్క ప్రయత్నం అనేది ముందుకు సాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత చాలామంది గురుకులకు సంబంధించిన ఫలితాల గురించి అయితే అడుగుతున్నారు. అయితే గురుకులకు సంబంధించి మరి ఈ ప్రభుత్వం కూడా ఆ బోర్డు అనేది ఉన్నదని మర్చిపోయిందా లేదా నాకైతే అర్థం మర్చిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని అంశాలకు సంబంధించినటువంటి సమీక్షలు నిర్వహించినటువంటి సందర్భంలో గురుకుల బోర్డుతో ఎలాంటి సమీక్షా సమావేశం అయితే ఇంతవరకు నిర్వహించలేదు. ఇక్కడ గురుకులకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఆ రకంగానే ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఆ ప్రజావాణిలో కానీ లేదంటే ఎవరైనా కొంతమంది అభ్యర్థులు అంతా కలిసి మాకు సంబంధించిన ప్రక్రియ కూడా పెండింగ్లో ఉన్నది, దీనికి సంబంధించి ఫలితాలను కూడా విడుదల చేయండి అనేటువంటి ఒక్క అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లలేదు. కాబట్టి మీ వంతు ప్రయత్నంగా మీరు కూడా ఆ ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ప్రక్రియ అంతా కంప్లీట్ అయింది కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి రిలీజ్ అనేది మనకు ఫలితాలు రిలీజ్ చేయడానికి పెద్ద సమయం పట్టదు. వీలైనంత తొందరగా మీ ప్రయత్నం కొంత ఎక్కువ ఉంటే వీలైనంత తొందరగా ఆ ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఇక గ్రూప్ 4 ఉంటుందా పోతుందా అని అడుగుతున్నారు. ఏడికి పోదండి, అది క్లియర్గా మొన్న చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కూడా. ఆల్రెడీ మధ్యలో ఉన్నటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా కంటిన్యూ చేయండి అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే టీఎస్పీఎస్కి సంబంధించి రాజీనామాలు చేసిండ్రు, మరి ఆ రాజీనామాలు యాక్సెప్ట్ చేసిండ్రా లేదా అనేటువంటి అంశం అయితే ఇంకా సందిగ్ధతలోనే ఉన్నది. ఆ అంశం క్లియరెన్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టిలో కూడా టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి కొత్త పాలక వర్గాన్ని నియమించాలి అని ఉంది. కాబట్టి
అతి తొందరలో దానికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేసేసి ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గ్రూప్ 4కు సంబంధించిన ఫలితాలు వస్తాయి. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కానిస్టేబుల్కి సంబంధించి కానీ మిగిలినటువంటివి కానీ ఏవైనా అవకతవకలు జరిగి ఆగమైతే కనుక ఆ నోటిఫికేషన్ పోతుంది, కానీ లేకుంటే ఖచ్చితంగా గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం వస్తాయి. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించే ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.